ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1 గంటకు విశాఖపట్నంలో విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుండి ర్యాలీగా నోవోటెల్ హోటల్ కి చేరుకుంటారు అనంతరం 3 గంటల పాటు యశ్రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొంటారు సభా వేదికగా జనసేన పార్టీలో చేరనున్న సుందరపు వెంకట సతీష్ కుమార్ కి మరికొంతమంది యువతకు జనసేన కండువా కప్పి ఆహ్వానించనున్నారు అనంతరం అకాల వర్షాలతో రైతులు పడుతున్న సమస్యలపై చర్చించనున్నారు రానున్న ఎన్నికల కోసం కసరత్తు చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1 గంటకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుండి భారీ ర్యాలీగా నోవోటెల్ హోటల్ కు చేరుకుంటారు అనంతరం 3 గంటల పాటు యశ్రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొననున్నారు సభా వేదికగా జనసేన పార్టీలో చేరనున్న సుందరపు వెంకట సతీష్ కుమార్ కి మరికొంతమంది యువతకు జనసేన కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించనున్నారు అనంతరం అకాల వర్షాలతో రైతులు పడుతున్న సమస్యలపై చర్చించనున్నారు రానున్న ఎన్నికల కోసం కసరత్తు చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1 గంటకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుండి భారీ ర్యాలీగా నోవోటెల్ కు చేరుకుంటారు అనంతరం 3 గంటల పాటు సాగే యశ్రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభలో పాల్గొననున్నారు సభా వేదికగా జనసేన పార్టీలోనికి చేరుతున్న సుందరపు వెంకట సతీష్ కుమార్ కి మరికొంతమంది యువతకు జనసేన కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించనున్నారు అనంతరం అకాల వర్షాలతో రైతులు పడుతున్న సమస్యలపై చర్చిస్తారు రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుండి కసరత్తు చేయనున్నారు పవన్ కళ్యాణ్